संक्रांति पंडुगा टीएसआरटीसी की सिरुलु कुरिपिंचिंदी 11 रोजुल्लो 165 कोट्ल रूपायल आदायं लभिंचिंदी ईसारी रिकॉर्ड स्थायिलो आरटीसी बस्सुलु ट्रिपुल एसाई ऑक्युपेंसी कूडा बागा पेरिगिंदी दांतो एक्कुव राबडी वच्चिंदी टीएसआरटीसी बस्सुल्लोने प्रयाणं सेफनी प्रजलु मरोसारी निरूपिंचारु సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్లో 10% రాయితీ కల్పించడం, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గతేడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సులో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా 165.46 కోట్ల రూపాయల ఆదాయం సంస్థకు సమకూరింది. గతేడాది సంక్రాంతి కంటే ఈసారి 62.29 కోట్ల రూపాయలు ఎక్కువగా రాబడి వచ్చింది. ఇక కిలోమీటర్ల విషయానికొస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గతేడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు ట్రిప్పులేశాయి. ప్రతిరోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిపారు. ఈసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. గతేడాది సంక్రాంతికి ఆక్యుపెన్సీ రేషియో 59.17% ఉంటే ఈ సంక్రాంతికి అది 71.19% పెరిగిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ ఛార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు రద్దీకి అనుగుణంగా సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని సంస్థ ఎండి విసి సజ్జనార్ చెప్పారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది నిబద్ధతతో పనిచేశారు. వారి కృషి వల్లే మంచి ఫలితాలొచ్చాయి. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బి, బోయిన్పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయో టాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అటు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీకి రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సహకరించారు. ఆయా విభాగాల సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. టీఎస్ఆర్టీసీ సహకరించిన రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ అధికారులకు ఆర్టీసీ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.